కూరగాయ సాగులో ఎన్నో రకాలు ఉన్నా దొండకు ప్రత్యేక స్థానం ఉంది. దొండలో ఉండే పోషక విలువలు అంతా ఇంతా కావు. వారంలో ఒకసారి దొండతో కూడిన వంటకం తింటే రక్తశుద్ధి జరుగుతుంది అని వైద్య నిపుణులు సలహాలు ఇస్తూ ఉంటారు. దొండ సాగుని మామూలు సాధారణ పద్ధతిలో కన్నా పందిరిపై సాగు చేస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి. మరింతగా మనం దొండ సాగు గురించిన వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం డిమాండ్ని అలాగే వాతావరణాన్ని బట్టి సాగు చేసే పంటల్లో కూరగాయలు, ఆకుకూరల సాగు ముఖ్యమైనవి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండేవి కూడా కూరగాయలే. తక్కువ ధరకు లభ్యమయ్యేవి కూడా కూరగాయలు, ఆకుకూరలే. ప్రస్తుతం కూరగాయలకు, ఆకుకూరలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను రైతులు ఆర్జించే వీలుతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణలో ఎంతో కీలకం. ప్రభుత్వాలు కూడా రైతులకు ఎన్నో పథకాల ద్వారా రాయితీలు, సబ్సిడీ ఇస్తూ ఉండటం మనకు తెలిసిందే. పాలీహౌస్లో ఆకుకూరలు మంచి నాణ్యతా ప్రమాణమే కాకుండా దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అలా సస్యరక్షణ చర్యల విషయంలో రైతులు తమకు పూర్తి పరిజ్ఞానం ఉంటే సొంతంగా చర్యలు తీసుకోవచ్చు. లేదు అంటే ఉద్యానవన పంటల శాస్త్రవేత్తలను సంప్రదించి సాగులో తగిన విధంగా చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలను అందిస్తుంది. నేను ఒక 15 క్వింటాల దొండ తోట వేసిన, కానీ లేచి తీగాళ్ళు ఇచ్చినాం, తీగాళ్ళు పారిచ్చినాం. పెట్టినాక 45 మధ్య 60 రూపాయలకు కాపు కడుతుంది. రోజుకు 35 కిలోలు 40 మధ్య వస్తుంది. ఇది అమ్ముకొని మార్కెట్కు పోతే ఒక రోజు 40 ఉండవచ్చు, ఒక రోజు 30 ఉండవచ్చు, ఒక రోజు 50 ఉండవచ్చు. ఇక మార్కెట్ రేట్ దీన్ని చెప్పలేము. సంవత్సరంన్నర కావచ్చు, ఒకసారి సంవత్సరం అయితే ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి, ఒకసారికి 2 సార్లకి కోసేస్తే 3 ఏళ్ళకు మొత్తం తీసి మళ్ళీ మారవాలి. దీనికి కూలోళ్ళు సరిగా రారు. మనమే ఇంట్లోనే కష్టపడి చంపుకోవాలి. కళ్ళల్లో ఆకు చెత్త దుమ్ము దూలు పడుతుంది కాబట్టి ఇవాళ రారు దీనికి రారు. మేమే ఇంట్లో 4 గ్రాములు 3 గ్రాములు ఉంటే మేమే ఏరుకోవాలి. ఇవాళ ఏరుకోవాలి, రేపు అమ్ముకోవాలి. లేకపోతే గిట్టుబాటు కాదు. వాళ్ళు రానంటే 400 500 వాళ్ళ కూలీ అని అంటే మనం వెళ్ళాము. వెళ్ళాయి. మేము బయట పని భూమికి ఎప్పుడు మేము ఇదే పని చేసుకుంటాం. మేమే అమ్ముకుంటాం, మాకు మేమే చేసుకుంటాం. తెగులను బట్టి మందులు వాడాలి. కాస్ట్ మందులే పాడు. బూజు పెయిన్ వస్తుంది, బూజు పెయిన్ వస్తుంది. పిండి నల్లి ఎక్కువ వస్తుంది. దానికి చూసాం సరైన మందులే వాడాలి, లేకపోతే తోట ఉండదు. ఇక దీనికి మాత్రం సరి అయిన మందే కొట్టాలి. చీడపీడలకు వారం మందు కొడితేనే ఉంటుంది. దీనిలో గడ్డి చూడటం మనం కుట్టేసుకోవచ్చు, దిక్కు చేసుకోవచ్చు. వర్షాకాలం ఇదే ఆకుల కింద పైన రాలుతుంది. రాలి ఇది ఒకసారి పిండి వేసినట్టుగా చూస్తాం, పాటేయవచ్చు. దీనికి ఎక్కువ శాతం దొడ్డు పిండే చల్లుతాం. 20-20 కానీ 20-25 డిఏపి పొటాషియం ఇదే వాడాలి.